కానీ 4 లక్షలు ఇక్కడ డిపాజిట్ చేశారు. నువ్వు చచ్చిపోయినా కానీ 4 రూపాయలు కూడా తిరిగి రావే. నూటికి 12 రూపాయలు వడ్డి అంటే ఆశపడి ఇల్లు అమ్మిన 10 లక్షలు ఈ బ్యాంక్ లోనే వేశాను. చెప్పాలి చెప్పాలి నన్ను చేయదు ఖుషి దాని చేయమని అంటున్నాను చెప్పాలి నన్ను చేయదు. ఏందే శర్మన నువ్వేమో బేదా బిక్కి సొమ్ముతో బిస్లరీ నీళ్లు కొని స్నానం ఆడంట్లా జూబ్లీ హిల్స్ లో ఇంటికి 80,000 అద్దెచ్చుంట్లా అదంతా ఎవడు బాబు గారి సొమ్ము? వారి నీ బంట బడ నీ బొచ్చుకొక ఏసీ రూమ్ లో పెట్టుంట్లా. బెంజ్ కార్ లో నువ్వు అక్కడే సరదాగా తిరిగావు. వాటాల సంగతి వచ్చేసరికి నీకేమో 10 కోట్లు మా అందరికి 2 కోట్ల ఇది ఎక్కడ న్యాయం సార్? నేను బిస్లరీ వాటర్ తో స్నానం చేసి మంత్లీ 80,000 రెంట్ గల ఇంట్లో ఉంటేనే నా హోదా చూసి పిచ్చి జనం మన బ్యాంక్ లో డిపాజిట్ చేశారయ్యా. ఉత్తిని మీ అందరికి వాటాలు పంచిస్తున్నానయ్యా. అదేంటి సార్ అలా మాట్లాడతారు? ఆర్బీఐ పర్మిషన్ మా బావమరి తిప్పించలా? మీకు తలా ఒక పని అప్పగించాను, అలాగే వాటాలు పంచిచ్చాను. ఇప్పుడు పాస్పోర్ట్ లో వీసాలు తెప్పిస్తున్నాను. మినిస్టర్ గారికి క్యాష్ ఇచ్చేసిన సారు ఆయన ఏసాలు పాస్పోర్ట్లు ఇచ్చిండ్రు. జనం ఎక్కువగా లొల్లి పెడుతుండ్రంట. గా పోలీసు వాళ్ళు మన కోసం గాలిస్తుండ్రంట. మనకి ఎస్కార్ట్ గా హైదరాబాద్ దాదాల్ని పంపిస్తుండు. మన మినిస్టర్ గారు చాలా సిన్సియర్ అయ్యా, చక్కగా తింటాడు, బాగా పనిచేస్తాడు. దాదాలు వచ్చినట్టున్నారు, వెళ్ళండి, వీళ్ళు ఆకరించండి. ఏమైనా మన వాడి మాట అంటే మాటే. యశ్వంత్, గాంధీనగర్ సెకండ్ స్ట్రీట్ ఓల్డ్ బంగ్లాలో ఖుషి బ్యాంక్ చైర్మన్ ని డైరెక్టర్ ని ట్రేస్ చేశాను. జీడీ ఎంట్రీతో వచ్చి సీన్ ఆఫ్ ఎఫెన్స్ లో క్రైమ్ నంబర్ ఎఫ్ఐఆర్ పూర్తి చేయి. చైర్మన్ ఎస్కేప్ అయ్యాడు, వారు ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలుసు. ఓకే, ఎక్స్క్యూజ్ మీ, మీ హౌస్ కొంచెం సెర్చ్ చేయాలి. ఇక్కడ ఎవరు లేరే, నేను మా ఆవిడ తప్ప ఇంకెవరు లేరు. అయినా చెట్టంత మినిస్టర్ నా ఇంటికి వచ్చి చర్చింగ్ అంటావా? యువర్ ఇన్సల్టింగ్ టోటల్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అసలు సిస్టర్ గాంధీవాదిని నా ఇంటికి వచ్చి చర్చింగ్. నా ఒంటి మీద ఏముంది? ఖద్దరు. గాంధీ గారి పాటని, ఖద్దరు మాటని వదలని ఓన్లీ వన్ రాజకీయ నాయకుని. హోల్ ఇండియాలో నేను ఒక్కనే ఉన్నాను. నమ్మమంటారా? నమ్మే తీరాలి. ఎందుకంటే నేను వేసుకున్నది ఖద్దరు, నువ్వు వేసుకున్నది కాకి. కా తర్వాతే కా వస్తుంది. కా ఎప్పుడు గొప్పే.
నేను పుట్టడం స్వతంత్రం రావడం ఒకే రోజు. అదే నెల? అది ఆగస్ట్ అండి. ఏ తారీఖు? 15th. 15 ఆగస్టు 15 అర్ధరాత్రి 12 గంటలకి నేను పుట్టాను. ఆ తర్వాత విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని మొట్టమొదటిసారిగా నేను అరెస్ట్ అయ్యాను. జయ ఆంధ్ర ఉద్యమంలో రైలు రోకా చేస్తూ రెండోసారి అరెస్ట్ అయిన ఘన చరిత్ర నాకుంది. అవన్నీ ఓకే సార్. మిమ్మల్ని చంపడానికి టెర్రరిస్టులు బాంబులతో ఇంట్లో ఉన్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, అందుకే సర్చ్ చేయడానికి వచ్చాం. అందులోనూ సూసైడ్ స్క్వాడ్ ఉన్నారు. ఇప్పటికే చాలా సేపు సుత్తుకొట్టి నా టైం వేస్ట్ చేశారు. ఒక పోలీస్ ఆఫీసర్ గా మిమ్మల్ని కాపాడుకోవడం నా ధర్మంగా ఆవిడ చెప్తున్నాను. వింటే వినండి, లేకపోతే మీ కర్మ. ఇది నా లాస్ట్ ఇల్లుట్ అవుతుంది. గుడ్ బై. ఎవర్రా నువ్వు? మినిస్టర్ ఇదిగోండి బాంబు, వీడే టెర్రరిస్ట్. ఏంటి బై లుక్కిస్తున్నావు? మామిడి మీద నేను ఖుషీ బ్యాంక్ చైర్మన్ సార్. నువ్వు ఖుషీ బ్యాంక్ చైర్మన్ రా. కానిస్టేబుల్స్ కమ్ హియర్. yes మేడం. మీరు అరెస్ట్ చేసి తీసుకెళ్ళండి. ఇంకా మీరేం టెన్షన్ పడకండి సార్. అమ్మయ్య తలుపు ఎందుకు వేస్తున్నావు? నీ భార్య పనవాళ్ళ ముందు నిన్ను తిట్టకూడదు అని రా. నన్ను పట్టుకుని రా అంటావా? ఇంకా ఎక్కువ మాట్లాడితే పచ్చి బూతులు తడతాను. ఏంటి, స్వాతంత్రం వచ్చిన రోజు నువ్వు పుట్టావా? స్వాతంత్రం వచ్చిన డేటే తెలియని నీలాంటి యదవులు పదవుల్లో ఉండబట్టే దేశంలో తగలని దిబ్బే. నోరెత్తా, బూట్కాదు తడతా. విశాఖపట్నం బ్రోత్ల హౌస్ నడుపుతూ పట్టుబడి విశాఖ ఉక్కు మూమెంట్ లో అరెస్ట్ అయ్యావా? జయాంధ్ర ఉద్యమంలో రైల్ వ్యాగన్ లూటీ చేస్తూ పట్టుబడి రైల్ రాకా ఉద్యమంలో అరెస్ట్ అయ్యానంటావా? బీ కేర్ఫుల్. ఇదిగో సాంబవి, ఈ రోజు నా ఒంటి మీద దెబ్బకొట్టావు, నిన్నంత తేలిగ్గా వదిలిపెట్టను. ఏం చేస్తావురా? ట్రాన్స్ఫర్ 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 అంతేగా. ఐ డోంట్ కేర్. నీలాగా సీక్రెట్ లాకర్స్, బ్లాక్ అమౌంట్, బ్యాంక్ లో దాచే బ్యాడ్ అలవాటు నాకు లేదు. ఉన్నవి రెండే రెండు యూనిఫామ్ లు, ఒకటి ఇక్కడ ఇంకోటి నా ఇంట్లో. అర్థమైందా? అవును. ఇందాక ఏమన్నా నువ్వు ఖద్దరు, నే కాకియా. ఖా తర్వాత ఖా వస్తుందా? ఖా అంటే ఖద్దరు కాదురా. ఖా అంటే కరము, అంటే గాడిద అని అర్థం. కాదంటే ఈసారి ఏమైనా తేడా చేసావో అసెంబ్లీలో కాదు, పర్మనెంట్ గా జైల్లో తోసేస్తా నీ యప్ప. నువ్వు పోతే సీఎం గారు నాకు టికెట్ ఇస్తారంటావా? సీఎం గారు కాదే.